యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాము. 4వ వచనాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి ఇంతకుముందు కంటే. కాబట్టి పరిస్థితులు ప్రతిరోజు మారిపోతా ఉన్నట్లుగా మనకు కనపడుతున్నాయి. రోజు రోజుకి ఏదో కొత్తగా మారిపోతుంది. జీవితంలో ఏదో ఒక వెలితి కూడా కనపడతా ఉంటుంది. ఈ దినాల్లో ఏదో ఒక నిరాశ కనపడతా ఉంది ప్రజల్లో, నిస్పృహ కనపడతా ఉంది. ఏంటి బ్రతుకన్నట్లుగా అనిపిస్తూ ఉంది కొన్నిసార్లు. కానీ దేవుని బిడ్డల జీవితాల్లో మనం కొన్ని మాసాలు కొన్ని వారాలు మనం నేర్చుకుంటా వచ్చాం. దేవుని బిడ్డల జీవితాల్లో ఏది జరిగినను దేవుడు దానిని మన మేలు కొరకు మార్చివేస్తారు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నవి. దేవుడు సమకూర్చి జరిగిస్తారు. దేవుని బిడ్డలు నిరాశ నిస్పృహలోకి జారిపోకూడదు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, జయమునిస్తాను, ఐ విల్ గివ్ యూ విక్టరీ. ఈ సంవత్సరం మనకి జయమునిచ్చే సంవత్సరం. 2021వ సంవత్సరంలో మన జీవితంలో ఎన్నో అపజయాలు ఉన్నాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ మనం చూస్తూ వచ్చాం. కానీ ఈ 2022వ సంవత్సరంలో ఆ ఫెయిల్యూర్స్ అన్నీ విక్టరీస్గా మారిపోవాలి. మన జయము పొందే వారంగా మనం ఉండాలి. ఓడిపోతూ జీవించటము దేవుని చిత్తము ఎంత మాత్రము కాదని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దేవుని బిడ్డలు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అన్ని విషయములలో జయము పొందేవారుగా ఉండాలి, సఫలత పొందేవారుగా ఉండాలి. అతడు చేయనదంతయు సఫలమగును, సఫలత పొందేవారంగా మనం ఉండాలి. అపజయాల సంఖ్య తగ్గిపోవాలి మన జీవితంలో. ఈ క్రైస్తవ జీవితంలో గెలుపోటములు సహజము అంటానికి వీల్లేదు. మనిషి జీవితంలో గెలుపోటములు సహజం, కానీ ఒక క్రైస్తవ విశ్వాసీ జీవితంలో అన్ని విషయాల్లో మనం జయం పొందేవారంగా ఉండాలి. అది దేవుని కోరిక, దేవుని సంకల్పము, దేవుని ఏర్పాటు. కాబట్టి ఈరోజు ఒక కేస్ స్టడీ చేద్దాం. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి ఏ విధముగా దేవుడు తనకిచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకున్నాడో మనం ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. అందరం తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు. మా జీవితాలు ప్రభువా క్షణభంగురమైన జీవితాలు. లోకము భయంకరంగా ఉంది నాయన. ఒకటి పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, ఇలా విడిచిపెట్టకుండా మానవ జాతిని నాయన ఏదో ఒక తెగులు, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక విపత్తు మనుషులను భయపెడుతూ నాయన మరి లోకాన్ని మరి భయభ్రాంతులకు గురి చేస్తావు. మరి ఈ లోకంలో ఉన్న విశ్వాసులమైన మేము కూడా ప్రభువ అనేక పర్యాయములు భయము పడుతూ ఉన్నాం, నిరాశలకు గురవుతూ ఉన్నాం, నిస్పృహలోకి జారిపోతూ ఉన్నాం, ఆందోళన పడతా ఉన్నాం నాయనా, ఎంతో నాయనా దుఃఖానికి గురవుతా ఉన్నాం, ఎంతో లోటును అనుభవిస్తూ ఉన్నాం నాయనా. మరి మీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానములు ప్రభువా మరి జీవము కలిగినవి కనుక, అవి నెరవేరేవి కనుక ప్రభువా మీరు ఇస్తానని చెప్పిన వాగ్దానమును తప్పక నెరవేరుస్తారు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని మీ వాక్యము తెలియజేస్తూ ఉంది కనుక నాయన, మీరు నమ్మదగిన వారు కనుక మీ వాగ్దానం విషయంలో మీరు వెనుకాడరు. తప్పక మీరు వాగ్దానములను మా జీవితం నెరవేరుస్తారు. ఈ సంవత్సరం మాకు జయమునిస్తానని వాగ్దానం చేసినారు ప్రభువా నాయన. మరి మేము ఏ విధముగా జయమును పొందవలెనో, ఏ విధముగా వాగ్దానమును స్వతంత్రించుకొనవలెనో
మీరు మాకు ఉదయకాలమున బోధించుమని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అమూల్యమైన సత్యములను మాకు నేర్పించుమని నిలువబడిన మీ దాసుని సిలువు చాటును మరుగుపరిచి బలమైన సాధనముగా వాడుకొనుమని వినగల చెవి సిద్ధ మనస్సును వాక్యమును భద్రపరుచుకున్న హృదయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని మీ మెల్లని స్వరమును వింటూ మీ వాక్యమునకు లోబడుతూ ముందుకు సాగు కృపను మాకు దయచే అపవాది అంధకార శక్తులను బంధిస్తూ యేసయ్య నామములో ఈ విన్నపములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంగమా, ఇరుది కాలం మనం ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆయన జీవితంలో ఆయనకి ఇచ్చిన వాగ్దానమును ఎట్లా స్వతంత్రించుకున్నాడు మన అంశం అయితే హౌ టు క్లెయిమ్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానమును ఏ విధముగా మనము స్వతంత్రించుకోవాలి? వాట్ డు వీ నీడ్ టు క్లెయిమ్ ద ప్రామిస్? మనకేం కావాలి? మనకుండవలసిన అర్హతలేంటి? ఏ అర్హత ఉంటే మనము ఆ వాగ్దానమును స్వతంత్రించుకోనగలం? జయమునిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నెరవేర్చేవాడు, ఆయన తప్పక నెరవేరుస్తారు. కానీ వాగ్దానమును నెరవేర్చాలంటే దానికి కావలసిన అర్హత మన దగ్గర ఉన్నదా లేదా అనేది ప్రశ్న. అర్హత లేకుండా ఏ వాగ్దానాన్ని మనం పొందుకోగలం చెప్పండి? ఏదైనా ఉద్యోగాన్ని పొందాలనుకోండి, ఈ లోకంలో అర్హత ఉండద్దా? వితౌట్ క్వాలిఫికేషన్ కెన్ వీ గెట్ ఎనీ జాబ్? ప్రతిదానికి ఏదో క్వాలిఫికేషన్ అడుగుతారు కదా, ప్రతిదానికి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. ఏమి లేకుండా మనం ఈ లోకంలో ఏది సాధించలేము. అట్లాగే దేవుని విషయంలో కూడా దేవుడిచ్చే వాగ్దానములన్నీ నెరవేరేవే. ఎందుకంటే ఆయన వాగ్దానము చేస్తాడు, వాగ్దానము నెరవేరుస్తాడు కూడా. వాక్యం ఏమంటే తెలియజేస్తుంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హీ సో ఫెయిత్ఫుల్, హీ సో ఫెయిత్ఫుల్. మనము అన్ఫెయిత్ఫుల్, మనము నమ్మకత్వము లేని వారమైనప్పటికీ ఆయన నమ్మకత్వము కలిగిన వాడు. ఆయన వాగ్దానముల విషయంలో, ఆయన వాగ్దానములు నెరవేర్చే విషయంలో ఆయన చాలా నమ్మకమైన వాడు. కానీ మనకు కావలసిన అర్హత మనకున్నదా లేదా అనేది మనం మరి నేర్చుకోవాల్సిన విషయము. ఎంతైనా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనకు ఉండవలసిన అర్హత ఏంటి? అబ్రహాము అనే వ్యక్తి జీవితంలో నుంచి ఈరోజు మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాగ్దానమును అబ్రహాము ఏ విధంగా స్వతంత్రించుకోగలిగినాడు, మరి ఏ విధంగా స్వతంత్రించుకోగలిగాడో కొన్ని విషయాలు మనం హెబ్రీ పత్రికలో నుంచి మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ 11:6 చక్కని మాట వ్రాయబడింది. చూడండి హెబ్రీ 11:6 ఏమంటున్నాడు అక్కడ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడు, ఇష్టురాలై ఉండుట అసాధ్యం, అసాధ్యం. దేవునికి ఇష్టులుగా ఉండాలని ఆశపడే ప్రతి ఒక్కళ్ళకి ఉండవలసిన మొట్టమొదటి అర్హత, ఫస్ట్ ప్రయారిటీ, లేకపోతే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏంటి? విశ్వాసము, ఫెయిత్. వీ మస్ట్ హ్యావ్ ఫెయిత్. మన జీవితంలో మనందరికీ ఉండవలసింది విశ్వాసం. అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన జీవితంలో అణువణువున విశ్వాసం మనకు కనపడుతుంది. అణువణువున, అణువణువున జీవితంలో ఆయన గురించి వ్రాయబడిన ప్రతి చోట విశ్వాసము, విశ్వాసము, విశ్వాసం అని రాశాడు. అందుకే అబ్రహామును ఏమని పిలిచారు? విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రి అని రాశారు. దేవునికి ఎంతో ఇష్టుడయ్యాడు. దేన్ని బట్టి? తన విశ్వాసమును బట్టి. దేవుని స్నేహితుడయ్యాడు. దేన్ని బట్టి? ఆయన విశ్వాసమును బట్టి. కాబట్టి కొన్ని వచనాలు హెబ్రీ పత్రిక 11:6 అబ్రహాము గురించి వ్రాయబడిన విషయాలు మనం చదువుదాం. గమనించండి, హెబ్రీ పత్రిక 11: అధ్యాయం అంతా విశ్వాసుల గురించి, విశ్వాస వీరుల గురించి వ్రాయబడింది. ఈ అధ్యాయంలో ఎక్కువ వచనాలు అబ్రహాము గురించి వ్రాయబడ్డాయి. హెబ్రీ 11:8 గమనించండి, ఏమంది అక్కడ? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో
అది ఎరుగక బయలువెళ్ళను. ఏమని రాశాడు? మొదట అబ్రహాము పిలువబడినప్పుడు దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి, అండర్లైన్ చేసుకోండి ఆ పదాలన్నీ, విశ్వాసము విశ్వాసము. తొమ్మిదవ వచనం కూడా విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. తర్వాత 12వ వచనములో ఆ మాట, అందుచేత మృత తుల్యుడైన ఆ యొక్కన నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుకవలెను సంతానము కలిగెను అని రాశాడు. అట్లాగే 17-19 వచనాల్లో కూడా ఏమని రాశాడు? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవరు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడినని అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. మరలా పొంది చూడండి, ఇప్పుడు మనం చదివిన వచనాలన్నిటిలో ఎక్కడ చూసినా విశ్వాసము విశ్వాసము విశ్వాసము, విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను అని రాశాడు. నీతిగా ఎంచెను. రోమాపత్రిక 4:18 ఒకసారి చూడండి. రోమాపత్రిక 4:18 వచనంలో కూడా ఆయన ఏమని రాశాడంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని రాశాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. రోమాపత్రిక 4:20 వచనంలో కూడా అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి అంటే హి హాస్ నో డౌట్. ఇంకా ఆయనకి ఎటువంటి అనుమానం లేదు. దేవుడు తప్పక దీన్ని చేస్తాడు, దేవుడు తప్పక నాకు వాగ్దానం చేసిన దానిని అనుగ్రహిస్తాడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, నాకే అనుమానము లేదు అని ఆయన రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసము విశ్వాసం. అబ్రహాము జీవితంలో దేవుడు ఆయన అనుగ్రహించిన వాగ్దానమును పొందటానికి ఆయన పొందిన అర్హత విశ్వాసము. మాటి మాటికి విశ్వాసం. అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడో అదే దేవుని నీవు నేను నమ్ముకున్నాం, అవునా కాదా? వేరే దేవుణ్ణి ఏమో నమ్ముకున్నాం మనం, వేరే ఎవరినైనా మనం ఆరాధిస్తున్నామా, వేరే ఎవరినైనా మనం మహిమపరుస్తున్నామా, వేరే ఎవరినైనా మనం గణపరుస్తున్నామా? అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడో అదే దేవుని మనం నమ్మాం. అబ్రహాము ఏ దేవుణ్ణి ఘనపరుచున్నాడో అదే దేవుని మనం ఘనపరుస్తూ ఉన్నాం. ఇదిన ఆ దేవునే మనం సేవిస్తూ ఉన్నాం. అబ్రహాము నమ్మాడంటే ఏమని? సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. మన జీవితంలో మనకున్న అవిశ్వాసాన్ని బట్టి మనకి అనుమానం ఉండవచ్చు, సందేహాలు రావచ్చు, ఇది జరుగుద్దా జరగదా అని మనకు అనుమానం ఉండొచ్చు. అబ్రహాము శారా వారంట మృతతుల్యురంట, మృతతుల్యమైన శరీరములు గలవారు అంటే చావటానికి దగ్గరగా ఉన్న శరీరాలు కలిగిన వాడు అంటే ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకైతే ఎటువంటి ఆశలు లేవు, కానీ దేవుడు వారికి ఆశ కలిగించినాడు, ఒక గొప్ప వాగ్దానము ఇచ్చినాడు, ఊహించినటువంటి వాగ్దానాన్ని ఇచ్చినాడు. దేవుడు దేనికి సమర్థుడంటే మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన సమర్థుడు. ఈజ్ కేపబుల్ టు డూ ఎనీథింగ్.
ఏదైనా చేయటకు సమర్థుడు ఆయన. అబ్రహాము మరి ఆయన ఆయనకు అనుమానం ఉందో లేదో మనకు తెలియదు, కానీ శారా అయితే అనుమానం పడింది కదా. శారా సందేహించింది, అయినప్పటికీ దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని చేసినాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడు, సమర్థుడు. జయమునిస్తానన్నారు కదా, జయమునిస్తాడు, సమర్థుడు. దాన్ని ఎట్లా నమ్మాలి మనం? రూఢిగా నమ్మాలి, రూఢిగా నమ్మాలి. వితౌట్ ఎనీ డౌట్ వీ షుడ్ యాక్సెప్ట్ దాట్. దాన్ని మనం నమ్మాలి, మనకి ఆ విశ్వాసం మనకి ఉండాలి. అంత విశ్వాసం మనకుంటే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. చూడండి రోమా పత్రిక 4:23-24 ఏం రాశారు, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. మనము అంటే నీవు నేను, నీవు నేను. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు అని అర్థం అన్నమాట. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు అబ్రహాముకు విశ్వాసమును ఏ విధముగా నీతిగా ఎంచినాడో మనకు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా అది ఎంచబడును అని వాక్యం రాయబడి ఆయన లేపి మృతుల్లో నుండి యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఎందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడనని మన నిమిత్తము కూడా వ్రాయబడి. నమ్మి విశ్వసిస్తే నీ వాగ్దానము తప్పక నెరవేరుతుంది. నెరవేరకుండా పోయేదేమిలే. ఒక మాసం గడిచిపోయింది అంతేగాని ఇంకొక మాసం ఉంది, ఇంకా 11 మన జీవితంలో ఉన్నాయి. దేవుడు ఇస్తాడు వాగ్దానాలు, వాగ్దానాలు తప్పక నెరవేరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మరి విశ్వాస వీరుల జాబితాలో మనం అందరినీ మనం గమనించినప్పుడు నమ్మి విశ్వసించిన వారందరూ పొందుకున్నారు కదా. విశ్వాసమును బట్టి వారు ఏమేమి కార్యములు చేశారో అన్ని వచనాలు వ్రాయబడిన 33 నుంచి మీరు చదవచ్చు. హెబ్రీ పత్రిక 11:33 నుంచి ఏది ఆ వచనాలన్నీ మీరు తర్వాత చదువుకోండి. హెబ్రీ 11 మీరు తర్వాత చదువుకోండి. కానీ ఆ ప్రతి విశ్వాసి తమ విశ్వాసము ద్వారా అని వ్రాస్తూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 11:6 2 చూడండి ఏమని రాశాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అనియు తనకు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా నమ్మాలి. దేవుడిచ్చిన వాగ్దానాలను మనం నమ్మాలి. దేవుని వాగ్దానం మనం నమ్మలేకపోతున్నామంటే దేవుణ్ణే మనం నమ్మట్లేదు. దేవుణ్ణి మనం అవమానపరుస్తున్నాం, దేవుని గొప్పతనాన్ని మనం కించపరుస్తున్నాం, సమర్థుడైన దేవుణ్ణి మనం అనుమానిస్తున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా మనం దేవుని బిడలంగా విశ్వాసులముగా దేవుడిచ్చిన వాగ్దానముల విషయంలో నమ్మకముంచాల. ఎటువంటి నమ్మకము? విశ్వాసముతో కూడిన నమ్మకం. దేవుని దగ్గరకు వచ్చువారంట, ఆయన ఉన్నాడని నమ్మాలంట, ఆయన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలంట. నమ్మాలి, నమ్మకుండా ఏమి జరుగుద్దు మన జీవితంలో. నమ్మి విశ్వసించాలి. ఆయన దగ్గరకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్ని చేయాల్సినవి చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, దేవుని ఎందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచలేకపోతున్నాం. పేతురు చెరసాల్లో ఉన్నాడంట. పేతురు చెరసాల్లో ఉంటే సంఘాన్ని గురించి ఏం రాశారో తెలుసా? సంఘము ఎట్లా ప్రార్థించిందంట? అత్యాశక్తితో ప్రార్థించింది. ఎందుకొరకు పేతురు బంధకాల్లో నుంచి విడిపించబడాలని ప్రార్థించింది సంఘం అత్యాశక్తితో. ఉపవాసం కూడా ఉండి ప్రార్థించారేమో, మరి ప్రార్థిస్తున్నారు అత్యాసక్తితో ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే పేతురు రానే వచ్చాడు. దేవుడు వింటాడు కదా ప్రార్థన, దేవుడు కార్యం చేస్తాడు కదా. దేవుడు ఊహించిన వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా చేసేవాడు కదా. పేతురు బయటికి రావటం అసంభవం, పేతురు తప్పించుకొని రావటం అసంభవమే. కానీ దేవుని దూత
పేతురుని తీసుకొని బయటికి వచ్చాడు. పేతురుని తీసుకొని వచ్చినప్పుడు సంఘము ప్రార్థిస్తున్న చోటికి వచ్చి పేతురు తలుపు తట్టాడండి. పేతురు తలుపు తడితే రోదే అనే ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి పేతురు స్వరాన్ని విని సంతోషం పట్టలేక లోపలికి వెళ్ళి అందరికీ చెప్పింది, పేతురు వచ్చాడంటే ఏమన్నారు సంఘం, ఏమన్నారు, ఇచ్చిదానివా, పేతురు ఎట్టా వస్తాడు, ఈజ్ ఇట్ పాసిబుల్, రాగలడా పేతురు, మరి అన్ని బంధకాలలో అక్కడ ఉంటే పేతురు రావటం ఎట్లా కుదురుద్ది. మరి ప్రార్థన ఎట్టిపోయిందండి, ప్రార్థన ఎట్టిపోయింది, విశ్వాసమేది, ప్రార్థిస్తున్నారు కానీ వారికి విశ్వాసము లేదు వస్తాడని, అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు కానీ వారు పేతురు వస్తాడని విశ్వసించలా, దేవుణ్ణి నమ్మలా, నమ్మకం లేదు. మన ప్రార్థనలు కూడా అలానే ఉంటున్నాయి ఈ రోజున, మన ప్రార్థనలు కూడా అంతే, 100% ప్రార్థనలు, ఇట్లాంటి ప్రార్థనలే మనం చేస్తున్నాం. విశ్వాసము లేని ప్రార్థనలు, నమ్మకము లేని ప్రార్థనలు. దేవుని నమ్మకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం సుఖం చెప్పండి. దేవుడు ఉన్నాడని నమ్మాలంట, దేవుడు చేయగల సమర్థుడని నమ్మాలి అంటున్నాడు వాక్యం. దేవుడు ఫలము దయచేస్తాడని నమ్మాలని చెప్తుంది వాక్యం. నమ్మకం లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం సుఖం. యు హ్యావ్ టు ట్రస్ట్ హిమ్, ఆయన ఎందు విశ్వాసం ఉంచాలా, నమ్మకం ఉంచాలా. 2022 మన వాగ్దానములు సాధించుకునే సంవత్సరంగా ఉండాలా. దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము ఆయన మన జీవితంలో తప్పక నెరవేరుస్తారు కనుక వీ షుడ్ క్లెయిమ్ దట్ ప్రామిస్ దిస్ ఇయర్. దేవుని వాగ్దానాలను పొందుకునే సంవత్సరం. ఎవ్రీవన్ మస్ట్ క్లెయిమ్ దేర్ ప్రామిసెస్. మీ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోవాలి. వాగ్దానాలు పొందుతున్నాం ప్రతి సంవత్సరం, నెరవేరటంలా. ఎందుకంటే అవిశ్వాసం, నమ్మకం లేకుండా ఎన్ని వాగ్దానాలు తీస్తే ఏం సుఖం, ఎన్ని వాగ్దానాలు పొందుకుంటే ఏం సుఖం, ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం సుఖం. పౌలు భక్తుడు అంటాడు తెస్సలోనిక పత్రికలో, విశ్వాసము అందరికీ లేదు అయితే ప్రభువు నమ్మదగిన వాడు. విశ్వాసం అందరికీ లేదండి, విశ్వాసం అందరికీ లేదు. తెస్సలోనిక సంఘానికి వ్రాస్తున్నాడు, మంచి విశ్వాసము కలిగిన సంఘం. ఆ సంఘానికి వ్రాస్తున్నాడు, విశ్వాసము అందరికీ లేదు కానీ మన ప్రభువు నమ్మదగిన. హీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫుల్ఫిలింగ్ ఆల్ హీస్ ప్రామిసెస్. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చే వరకు కునుకడు నిద్రపోడు, తప్పక నెరవేరుస్తా. నో డౌట్ అబౌట్ ఇట్. వాటిని పొందేంత విశ్వాసము నీకుందా అది ప్రశ్న. అంత విశ్వాసం నీకుందా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చుటకు కావలసిన విశ్వాసము నీకు ఉన్నదా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 10:36 విశ్వాసము తర్వాత మనకు ఉండాల్సిన మరొక అర్హత గురించి కూడా మనం చదువుదాం. విశ్వాసముతో పాటు మనకు ఇంకొక అర్హత మనకు ఉండాలా, ఏముండాలి చూడండి. హెబ్రీ 10:36, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఏం కావాలంట? ఓరిమి అవసరమై ఉన్నది. యు షుడ్ హ్యావ్ పేషెన్స్. ఓర్పు తక్కువ, మనకి సహనం తక్కువ. ఏదో అన్ని ఇన్స్టెంట్గా జరిగిపోవాలని అనుకుంటా ఉంటాం. ఏదో అట్లా మరి గాలిలో నుంచి అట్లా తీసి మనకి ఇవ్వాలన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. అన్నీ అద్భుతాలు జరిగిపోవాలనుకుంటాం క్షణాల్లోనే. ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనకి ఎంతో ఓర్పు కావాలి, ఎంతో ఓర్పు. పేషెంట్ ఎండ్యూరెన్స్ అని రాశాడు ఇంగ్లీష్లో, పేషెంట్ ఎండ్యూరెన్స్ అని రాశాడు. అంటే పొందే వరకు దాన్ని మనము ఓర్చుకుంటూ దాని కొరకు ప్రయాసపడాలి అంటున్నాడు. వాగ్దానం పొందాలంటే ఓర్పు కావాలంటున్నాడు. పేషెంట్ ఎండ్యూరెన్స్ అనేది చాలా చాలా పెద్ద పదం ఇంగ్లీష్లో. లోతైన అర్థం ఉందన్నమాట. ఏంటి ఆ లోతైన అర్థం అంటే, ఈ వాగ్దానము పొందే ప్రక్రియలో, ఈ వాగ్దానము నీవు పొందే ఈ కాలంలో, ఈ సమయంలో ఎన్నో కష్టాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందంట.
ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని గురించి కొద్ది ఎక్స్ప్లెనేషన్ నేను స్టడీ బైబిల్లో చదివాను. స్టడీ బైబిల్లో రాశారు ఎన్నో కష్టములు ఎదుర్కోవాల్సి వస్తుందంట, వాటిని సహించాలంట, వాటిని సహించాలి. ఎన్నో శోధనలు వస్తాయంట, వాటిని ఎదుర్కొని మనం నిలబడాలంట. ఎన్నో నష్టాలు వస్తాయంట, సణగకూడదంట, సణగకూడదంట. ఓరిమి అవసరమై ఉన్నదంటే అది ఓర్పు, పేషెంట్ ఎండ్యూరెన్స్. ఇంగ్లీష్లో పెద్ద మాట కానీ తెలుగులో చిన్న పదంతో ముగించాడు. సహించే మనస్సు, ఓర్చుకునే మనస్సు, ఇవన్నీ మనకి కావాలి అంటున్నాడు అబ్రహాము. అబ్రహాము, శారా వారి జీవితాలను మనం పరిశీలించినప్పుడు ఎంతగా ఓర్చుకున్నారండి వాళ్ళు. ఎన్ని కష్టాలు వారి జీవితంలో ఎదురై ఉండొచ్చు. ఆ 25 సంవత్సరాల కాలంలో దేవుడు వాగ్దానం చేసి 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేస్తే దాన్ని వారు పొందుకునేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు. ఒక సంవత్సరానికే మనం ఓర్చుకోలేమే, ఒక నెలకే మనం ఓర్చుకోలేకపోతున్నామే. 25 లాంగ్ ఇయర్స్ వాళ్ళ జీవితంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొనొచ్చు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేరట్లేదని మరి ఎంతోమంది అవమానించారేమో. వారి జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి, పొరపాట్లు జరిగిపోయినాయి. అవన్నీ మనకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కష్టాలు వచ్చినాయి వాళ్ళకి, ఎన్నో నష్టాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నీ ఓర్చుకున్నారు, అన్నీ సహించారు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశతో, ఏ విధం చేతనైనా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేను పొందుకోవాలనే ఆశతోటి వారు వచ్చిన ప్రతి కష్టాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఓర్పుతో తమకు వచ్చిన అవమానాలన్నీ భరిస్తూ వచ్చారు. నీకు కూడా ఓర్పు కావాలా? ఓర్పు కావాలి. వాగ్దానం కావాలనుకుంటున్నావు, వాగ్దానం స్వతంత్రించుకోవాలనుకుంటున్నావు, దేవుడు నాకు ఎందుకు నెరవేర్చడని అడుగుతున్నావు. ఓర్పు కావద్దా నీకు? ఓర్పు లేకుండా ఇన్స్టెంట్గా అన్ని పొందుకోవాలని ఎలా జరిగిపోతుంది? తొందరపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు మనం చాలాసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఏమవుతుంది, జరగకూడదు, నష్టం జరిగిపోతుంది. అబ్రహాము తీసుకున్న, శారా తీసుకున్న ఒక చిన్న పొరపాటు నిర్ణయం వారి కుటుంబాల్లో, వారి కుటుంబంలో ఎంతో అసమాధానాన్ని మిగిల్చింది కదా. ఎన్నో పోరాటాలకు కారణమైంది. హాగరు ఎప్పుడైతే ప్రవేశించిందో వారి కుటుంబంలో ఎన్నో కలతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు. ఈనాటికి పోరాటం కొనసాగుతూ ఉంది. ఈనాటికి ఒక పొరపాటు నిర్ణయం, ఒక పొరపాటు. కాబట్టి క్రైస్తవ విశ్వాసులముగా మన జీవితంలో మనం మరి ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. వాగ్దానం దేవుడు మనకిచ్చినప్పుడు ఆ వాగ్దానమును పొందుటకు మనకు కావలసిన విశ్వాసము, మనకు కావలసిన ఓర్పు, ఆ రెండు విషయాల్లో మనము ఎక్కడ ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ఓర్పు ఉందా మనకి? ఆ విశ్వాస స్థాయి మనకుందా? మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. పొరపాట్లు సరిదిద్దుకుందాం. మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటే దానికి వచ్చే నష్టం అంతటిని మనమే భరించాలి. ఎవరు భరించరు? అబ్రహాము, శారాలు తీసుకున్న నిర్ణయం వలన వాళ్లే అనుభవించాల్సి వచ్చింది కదా. వాళ్లే ఎంత కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. తరతరాలకి రెండు జనాంగాలకి వార్ అన్నమాట. వార్ ఇప్పటికీ ఆ వార్ జరుగుతూనే ఉంది. మనం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉన్నాం. విశ్వాసము, మన విశ్వాసము ఏ స్థాయిలో ఉన్నదో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాగ్దానం పొద్దుటకు అవసరమైన విశ్వాసం మనకుందా? ఇరవై రెండవ సంవత్సరంలో మన జీవితంలో మన విజయాల్ని పొందుకునే వారంగా మనం ఉండాలి. ఎన్నోసార్లు మనం తీసుకునే నిర్ణయాలు వాయిదా వేస్తూ ఉంటాం. దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకోవాలి, విశ్వాసము కొరకు ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని ఎందు విశ్వాసం ఉంచే విషయంలో కొంతమంది వెనుకడుగు వేస్తూ ఉన్నారు. దేవుని నమ్మే విషయంలో కొంతమంది వెనుకడుగు వేస్తూ ఉన్నారు. బాప్తిసం విషయంలో కొంతమంది వెనుకడుగు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ మన విశ్వాసానికి పరీక్షలే, దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి. ఆయన వాగ్దానములు పొందుకోవటానికి ఓర్పు పొందాలి, ఓర్పు కావాలి.
2022 సంవత్సరంలో ఓర్పుతో విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడు వాగ్దానం చేసినవాడు కనుక ఆయన నెరవేర్చుతాడు కనుక ఓర్పుతో వాగ్దానముల నెరవేర్పు కొరకు ఎదురు చూద్దాం. మరల ఓర్పు తగ్గిపోతే సహనం కోల్పోతే వాగ్దానాలు నెరవేరు. దేవుడు జయమునిస్తాను అంటే దేవునిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి 33వ వచనము నుంచి ఏమేమి రాశారో, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. అన్వయించుకోండి ఒక్కొక్క మాటని జీవితానికి అన్వయించుకోండి. విశ్వాసమును బట్టి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిది, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. ఎప్పుడు మరి జయమే కాదు, చూడండి ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళ జీవితంలో, హింసలు కూడా వస్తున్నాయి అంట. అంటే విశ్వాసమునకు పరీక్షలు కూడా వస్తున్నాయి వాళ్ళ జీవితంలో. మరి బంధకములు ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఈ విధమైన పరిస్థితులు క్రైస్తవ జీవితంలో ఉంటాయండి. ఇవన్నిటినీ మనం భరించాలా, వీటన్నిటినీ మనం ఓర్పుతో సహించాలా, అప్పుడే మనకు విజయం. ఫైనల్గా అప్పుడే మనకు విక్టరీ. జీవితంలో దేవుడిచ్చే వాగ్దానాలు వీటన్నిటినీ మనం విశ్వాసము ద్వారా, ఓర్పు ద్వారా మనం సాధించుకోవాలి. మరి ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అని అనుకోవద్దు. ఇంకా జరగవలసింది చాలా ఉంది. దేవుడు చేయవలసింది చాలా ఉంది. మన జీవితంలో మనం బాగు చేసుకోవాల్సింది చాలా ఉంది. మన జీవితాలను బాగు చేసుకుందాం. విశ్వాస స్థాయిలో మనం ఒక మెట్టు పైకెక్కుదాం. ఈ సంవత్సరం మాసానికి ఒక మెట్టు అనుకుందాం, నెలకు ఒక మెట్టు ఎక్కినా మనం మంచి స్థితిలోకి ఈ సంవత్సరాంతం లోపల మనం వచ్చేస్తాం. తీర్మానం చేసుకుందాం, విశ్వాసంలో ఒక మెట్టు నేను ఎదుగుతాను, ఈ మాసం ఒక మెట్టు ఎదుగుతాను అని తీర్మానం చేసుకోండి. దేవుని దగ్గర విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు ఎదిగే కొంది దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనలో ఉన్న అసహనాన్ని తీసివేస్తారు. ఓర్పు ఎట్లా ఓర్చుకోవాలో దేవుడు మనకు నేర్పిస్తారు. దేవుడు సహించినాడు, ఏసయ్యే సహించినాడండి. మనం ఎంతటి వాళ్ళం. దేవుడు మరి ఏసయ్య అన్ని విషయాల్లో మనకు మాదిరి చూపించినాడు. ఆయన జీవితం అంతా మనకు మాదిరి, పుట్టుక నుంచి మరణం వరకు ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయినారు కనుక ఆ మాదిరిని మనం అనుసరిస్తూ మనకు అవసరమైన విశ్వాసమును మనం పొందుకోవటానికి ప్రయాసపడదాం, ఓర్పును సహనమును కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. మరి ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతూ విశ్వాసములో ఉన్నత స్థితికి మనం వెళ్తూ మరి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను ఈ సంవత్సరం మనం స్వతంత్రించుకుందాం. అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. తగిన సమయంలో దేవుడు వాగ్దానములు నెరవేరుస్తారు. తగిన సమయంలో, మనం అడిగిన సమయంలో కాదు, మనం ఊహించే సమయంలో కాదు, మనం ఎక్స్పెక్ట్ చేసే టైంలో కాదు, ఆయన సమయంలో ఆయన తప్పకుండా ఆయన మనకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తారు. అబ్రహాము జీవితంలో అబ్రహాము వాగ్దానము, అబ్రహాము ఊహించిన సమయంలో, అబ్రహాము అనుకున్న సమయంలో, అబ్రహాము ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో నెరవేరలేదు. అబ్రహాము వాగ్దానము దేవుడు అనుకొని సమయంలో నెరవేరేది. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏ సమయాన్ని అనుకుంటున్నారో, ఏ రోజును ఆయన నిర్ణయించినారో మనకు తెలియదు. ఆ రోజు కొరకు మనం ఓర్పుతో ఎదురు చూడాలా, ఓర్పుతో కనిపెట్టాలా. దేవుడు తప్పక తన వాగ్దానమును నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తూ వచ్చినాను ప్రభువా, అవిశ్వాసిగా నేను జీవిస్తూ వచ్చాను, అల్పవిశ్వాసముతో నేను బ్రతికాను ప్రభువా, దయతో నన్ను క్షమించండి, కనికరించండి.
ఇక నుంచి నేను విశ్వాసముతో నేను జీవిస్తాను, నమ్మకము కలిగి నేను జీవిస్తాను, ఓర్పుతో నేను జీవిస్తానని దేవుని దగ్గర ఒప్పందం చేసుకోండి. ఉదయకాలం దేవుడు తప్పక మీకు ఇచ్చిన వాగ్దానమును కాదు మీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానమును కూడా నెరవేరుస్తాను. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య వందనాలు ప్రభువా. అయినా మీరు నమ్మదగిన వారుగా మీరున్నారు ప్రభువా, మీరు నమ్మదగిన వారు కనుక మీరిచ్చిన ప్రతి వాగ్దానమును మా జీవితంలో నెరవేరుస్తారు, నెరవేరుస్తారు. ఆయన అది పొందటానికి కావలసిన విశ్వాసమే మా దగ్గర లేదు ప్రభువా, ఓర్పు లేదు మా దగ్గర. చాలా తొందర నాకు తొందరపాటు నిర్ణయాలు చాలాసార్లు తీసుకుంటాను. అందుకని ఎన్నోసార్లు ప్రభువా మాకు ఇచ్చిన వాగ్దానాలను మేము పొందుకోలేని స్థితిలో, స్వతంత్రించుకోలేని స్థితిలో, అనుభవించలేని స్థితిలో ఉంటున్నాం. దయతో కనికరించమని వేడుకుంటున్నాం. అయినా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. అయినా మీ యొక్క వాగ్దానములనైనా మా జీవితంలో నెరవేరటానికి నాయన మీ కృప దయచేయండి. అయినా మేము కూడా ప్రభువా అవిశ్వాసులముగా అల్ప విశ్వాసులముగా ఉండక విశ్వాసములో ఉన్నత స్థాయికి మేము ఎదగగలిగినట్లుగా మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాము. మీ యొక్క జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. చాలాసార్లు విశ్వాసములో బలహీనపడిపోయి సాతాను చేతికి చిక్కి బలహీనులు అయిపోతున్నాము. అయినా మీరు సెలవిచ్చారు విశ్వాసమును బట్టి బలహీనులు బలపరచబడిని అని రాశారు. నాయనా మేము కూడా బలహీనులము మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము. మా విశ్వాసము ద్వారా మమ్మల్ని నాయన నిలబెట్టమని వేడుకుంటున్నాము. అటు ఇటు కొట్టుకొని పోయే విశ్వాసం కాకుండా స్థిరమైన విశ్వాసం కలిగి మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ మా జీవితం సరి చేసుకుంటూ బ్రతికే కృప దయచేయమని యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.